వీరభద్రుడు భద్రకాళిని వివాహం చేసుకున్న ప్రదేశం గురించి తెలుసుకుందాం. పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఒక పర్వతంపై వీరభద్రుడు లింగరూపంలో కొలువై ఉన్నారు. ఇలా వీరభద్రుడు శివలింగం రూపంలో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం భారతదేశంలో ఇక్కడ మాత్రమే ఉంది. ఇక ఇక్కడే వీరభద్రుడు భద్రకాళిని వివాహం చేసుకున్నట్లు కూడా చెప్తారు. ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని కూడా మనం చూడొచ్చు. పాపికొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి ఆలయం, భావనారాయణస్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మహాశివరాత్రి చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యాగానికి అల్లుడైన పరమశివుడితో పాటు కూతురైన దాక్షాయణ్ణి కూడా ఆహ్వానించలేదు. అయితే పుట్టింటిపై మమకారంతో దాక్షాయణి యాగం జరిగే చోటుకి ఆహ్వానం లేకపోయినా వెళ్లి అవమానించబడి ఆత్మాహుతికి పాల్పడుతుంది. విషయం తెలుసుకున్న పరమశివుడు తన అంశ అయిన వీరభద్రుణ్ణి సృష్టించి యాగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా దక్షుడి తలను నరకాల్సిందిగా ఆదేశిస్తాడు. శివుని యొక్క ఆదేశం మేరకు దక్షుడి యాగవాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన పట్టసం అంటే పొడవైన వంకీ కత్తితో దక్షుడి తలను నరికి దాన్ని గోదావరి నదిలో కడిగాడు. అలా పట్టసం కడిగిన ప్రాంతమే క్రమేపీ పట్టిసీమ అయ్యింది. ఇదిలా ఉండగా దక్షుడి యొక్క తలను నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకూట పర్వతంపై ప్రళయతాండవం చేయసాగారు. ఆ సమయంలో ఆయన త్రిశూలో నేలగ్గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళి ఉద్భవించిందని చెప్తారు. ఇక వీరభద్రుణ్ణి నిలువరించటానికి శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. అయితే ఆ చక్రాన్ని వీరభద్రుడు నమిలిమింగేశారు. శ్రీమన్నారాయణుడు భావనారాయణుడుగా మారి సహస్ర కమలాలతో వీరభద్రుణ్ణి పూజించి శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. ప్రతిసారి ఒక కమలం తక్కువవుతూ ఉండటంతో తన వామనేత్రాన్ని ఒక కమలంగా మార్చి వీరభద్రుడికి సమర్పించాడని స్థలపురాణం చెప్తుంది. వీరభద్రుని యొక్క భీకర రౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీదకు అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షి వీరభద్రుణ్ణి వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు వీరభద్రుడి ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకూట పర్వతం మీద భద్రకాళీమాతతో వెలిశారు. ఇక్కడ వెలిసిన వీరభద్రుణ్ణి వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళీ అమ్మవారితో స్వామివారి వివాహం జరిపించారు అగస్త్యుడు. ఆ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వర స్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నారు. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి యొక్క చేతిగుర్తులు కనిపిస్తుంటాయని చెప్తారు. శ్రీరాముని యొక్క అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశారని కూడా చెప్తారు. పరశురాముడు కూడా వీరేశ్వరుని దర్శించుకునే మోక్షాన్ని పొందాడని తెలుస్తుంది. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండంగా ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడ జరిగే తిరునాళ్లకు లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి మధ్యనున్న చిన్న లంకమాదిరి ప్రదేశంలో ఉన్న ఈ దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. ఈ పట్టిసీమ రాజమండ్రికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవకూట పర్వతంపైన ఉన్న వీరభద్రుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.